దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. అందులో భాగంగా ఈ రోజు కూడా పెట్రోల్ రేటు స్వల్పంగా పెరిగింది. పెట్రోల్ ధర పెరగడం ఇది వరుసగా మూడోసారి. పెట్రోల్ బాటిల్లోనే డీజిల్ కూడా పయనించింది. డీజిల్ ధర కూడా పెరిగింది. హైదరాబాద్ లో శుక్రవారం పెట్రోల్ ధర లీటర్కు 36 పైసలు పైకి కదిలింది. దీంతో పెట్రోల్ ధర 111.18 రూపాయలకు చేరింది. డీజిల్ ధర లీటరు 38 పైసలు పెరిగి 104.32 రూపాయలకు ఎగబాకింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గాయి. దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు బగ్గుమంటున్నాయి. ధరల పెరుగుదల సామాన్యులను దడపుట్టిస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా చాలా మంది సొంత వాహనాలను పక్కన పెట్టి ప్రజా రవాణా వ్యవస్థను వినియోగిస్తున్నారు. ధరల పెరుగుదలపై ఖైరతాబాద్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి ఉజ్జయిని అందిస్తారు. నిత్యావసర ధరలు ఇప్పటికే పెరిగిపోతున్నాయి. ప్రతిరోజు కూడా సామాన్యుడిపైన భారం పడుతూనే ఉంది. ఇది ఇలా ఉంటే అటు పప్పులు కావచ్చు, అదేవిధంగా ఆయిల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా రేట్లు పెరుగుతున్న నేపథ్యంలో తాజాగా పెట్రోల్ అయితే ఆకాశాన్ని అంటుందని చెప్పాలి. ప్రతిరోజు కూడా రూపాయి చొప్పున పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం అయితే మనం పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాము. ఇక్కడ కూడా చూడొచ్చు, దాదాపు కేవలం అక్టోబర్ నెలల్లోనే 4 నుండి 5 సార్లు పెట్రోల్ కూడా పెరిగిందని చెప్పాలి. ఈరోజు రేటు కనుక చూస్తే 111.20 రూపాయలు కూడా ఉంది. దీంతో సామాన్యుడు ఎలా బతకాలంటూ కూడా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. సార్, ఎక్కడ నుండి వచ్చారు సార్? హైదరాబాద్ సార్. ఈరోజు 110 రూపాయలు పెట్రోల్ ఉంది, ఎట్లా సార్ ఇంత రేట్లు పెరుగుతాయి? గవర్నమెంట్ తక్కువ చేయాలి. ప్రతిరోజు కూడా మీరు ట్రావెల్ చేస్తూ ఉంటారా? అవును. మరి ఇట్లా ఎక్కడ నుండి ఒక ప్రాంతానికి వెళ్తుంటారు, ఇప్పుడు ఒక లీటర్ పెట్రోల్ వేసుకుంటే ఒక రౌండ్ కూడా వెళ్ళలేని పరిస్థితి. అవును, ఇప్పుడు ఏం చేయలేం కదా, మనం ఏం చేయలేం కాదు. ఏం రేట్ ఉంటే అది వేయాల్సి వస్తుంది. అంటే మీరు నార్మల్గా 2 లీటర్ అట్లా కొట్టించుకుంటారా, 100 200 అట్లా కొట్టించుకుంటారా? మినిమం 3 లీటర్స్. 3 లీటర్స్ కొట్టించుకుంటారు. ఓకే, అయితే ప్రభుత్వం చర్యలు చేపట్టాలి, ప్రభుత్వం చూడాలి అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు అంటే 2 నెలల క్రింద మనం చూసినట్టయితే పెట్రోల్ రేట్ అయితే 100 రూపాయలు, 98 రూపాయలు ఇలా 100 మార్కు దాటడానికి కొద్దిగా దూరంలో ఉండేది. కానీ అమాంతం అక్టోబర్ ఒక్కో నెలల్లోనే దాదాపు 11 రూపాయల పెట్రోల్ రేటు కూడా పెరిగిందని చెప్పాలి. అటు డీజిల్ కూడా భారీగానే పెరిగింది, పెట్రోల్ కూడా భారీగానే పెరిగింది. డీజిల్ వచ్చేసి 100 రూపాయలు పైన పలుకితే ఇటు పెట్రోల్ మాత్రం 111.20 రూపాయలు మాత్రం పలుకుతుంది. అయితే అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడం వల్ల, ఇలా క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం వల్ల ఆ భారం అనేది పెట్రోల్ పైన పెడుతుందని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పుకుంటూ వస్తుంది. చాలామంది కరోనా తర్వాత ఆర్థికంగా దెబ్బతిన్నవారు ఎంతోమంది ఉన్నారు. కరోనా తర్వాత చాలా కుటుంబాలు రోడ్లపైన పడిపోయాయి. చాలా ఆఫీసులలో కట్టింగ్లు అయితే జరుగుతూనే ఉన్నాయి. ఇది ఇలా జరుగుతున్న నేపథ్యంలో ఇలా ఒకేసారి పెట్రోల్ పెరిగితే తమ కుటుంబాన్ని ఎలా పోషించాలంటూ కూడా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. వచ్చి చాలీ చాలని జీతంతో అటు జాబ్కి వెళ్ళాలా, ఉన్న డబ్బులతో పూర్తిగా పెట్రోల్ పోయించాలంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడున్న జనరేషన్లో ఆఫీసులు చాలా లాంగ్లో ఉంటాయి. ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతం వెళ్ళాలంటే చాలా డిస్టెన్స్గా ఉంటుంది. ఇలాంటి తరుణంలో పెట్రోల్ పెంచితే ఎలా అని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్న, ఎక్కడ నుండి వచ్చారన్న? చింతల్ బస్సు నుండి. ఎక్కడికి వెళ్తున్నారు? నారాయణగూడ. మీరు పెట్రోల్ మామూలుగా రేట్లు అంటే 100 రూపాయలు 200 అని కొట్టిస్తారా, లీటర్ 2 లీటర్లు అని కొట్టిస్తారా? 200-300 కొట్టిస్తారు. పెట్రోల్ ఇంత పెరిగిందని మీకు తెలుసా? ఎంత ఈరోజు 111 రూపాయలు ఉంది, మరి ఎట్లా ఇంత రేట్లు పెరిగితే ఎట్లానా? మోదీకి అడగాల పోయి, ఆ మాకాయానికి అడగాల. మీరు చిన్న అంటే డైలీ వెళ్తే కానీ అప్ అండ్ డౌన్ ఉంటుంది, 100 కిలోమీటర్స్ 200 కిలోమీటర్స్ ఉంటుంది. ఇంత లాంగ్ వెళ్తే ఇప్పుడున్న పెట్రోల్కి లీటర్ పెట్రోల్ పోయిస్తే అసలు ఎక్కడ రాదు. డైలీ సంపాదించింది తక్కువ, పెట్రోల్ పోపించేది ఎక్కువైపోతుంది. ఏం కోరుకుంటున్నారు కేంద్రానికి, ఏం కోరుకుంటున్నారు? కాంగ్రెస్ గవర్నమెంటే బాగుంది, వేస్ట్. ఈ మోదీ గవర్నమెంట్ వేస్ట్. పెట్రోల్ రేట్ పెంచి మనకు వ్యాక్సిన్ ఫ్రీ ఇస్తున్న వాళ్ళు ఎందుకు ఇస్తున్నారు? ఫ్రీలో మళ్ళా పైసలు తీసుకోవాలా, కరెక్టా లేదా? ప్రస్తుతం చూస్తున్నాం కదా చాలా లాంగ్ వెళ్ళాల్సి వస్తుంది. అంటే హైదరాబాద్లో ఉన్నోళ్ళు ఇతర జిల్లాలకు కావచ్చు, లేకపోతే సిటీ అవుట్స్కట్స్కి కావచ్చు, చాలా వరకు కూడా ట్రావెల్ చేయాల్సి వస్తుంది. ఇప్పటికే చాలా వరకు పెద్ద వాహనాలు ఏవైతే ఉన్నాయో రవాణా వ్యవస్థ కూడా దెబ్బతిందని చెప్పాలి. చాలా సొంత వాహనాలు ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు ఆర్టీసీ బస్సుల పైన వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. సొంత వాహనాలన్నీ కూడా పెట్రోల్ డీజిల్ పోయించలేక ఇంట్లోనే పెట్టి ఆర్టీసీ అదేవిధంగా ప్రజా రవాణా వ్యవస్థను కూడా వాడుతున్నారు. చాలా వరకు కూడా దూర ప్రాంతాలు వెళ్లాల్సిన వారంతా కూడా జర్నీలు ఆపుకొని ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి. ఏది ఏమైనా ఇలాగే రోజు పెట్రోల్ పెరుగుతూ వెళ్తే మాత్రం సామాన్యుడి పైన మరింతగా భారం పడే అవకాశం ఉంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం అర్థం చేసుకొని పెట్రోల్ ధరలు తగ్గించాలంటూ కూడా సామాన్య ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడున్న పరిస్థితి అని చెప్పాలి. కెమెరా పర్సన్ దాస్తో ఉజ్జయిని, ప్రైమ్ 9 న్యూస్, హైదరాబాద్ నుండి.